260,000 మంది వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకోవాలన్న ఎన్నికల కమిషనర్ ఆదేశాలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకుంటే బయోమెట్రిక్ విధానం ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు విఘాతం కలుగుతుందని ఆయన అన్నారు. కమిషనర్ ఇచ్చిన న్యాయ విరుద్ధమైన ఉత్తర్వులపై ప్రభుత్వం ప్రతిసారి కోర్టులను ఆశ్రయించడం ద్వారా కోర్టు సమయం కూడా వృధా అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ ఒక అధికారిలా కాకుండా రాజకీయ తోత్తుగా వ్యవహరిస్తున్నారని దాడి వీరభద్రరావు మండిపడ్డారు. చంద్రబాబు నీచ రాజకీయాలు మానకుంటే కుప్పంలో పట్టిన గతే రానున్న ఎన్నికల్లో పడుతుందని ఎద్దేవచ్చేశారు. అప్రజాస్వామికమైనటువంటి కక్షపూరితమైనటువంటి ఒక పార్టీకి బానిసైపోయి అక్రమమైనటువంటి ఉత్తర్వులను జారీ చేస్తుంటే ప్రభుత్వం ప్రతిరోజు ఆ ఉత్తర్వులను రద్దు చేయాల్సిందిగా హైకోర్టు వారిని లేదా సుప్రీంకోర్టు వారిని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి. దీనివల్ల హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఇదే పని కింద వారు సమయాన్ని దుర్వినియోగం అవడం కూడా జరుగుతుంది. అంచేతది వాలంటీర్స్ 260,000 మంది ఉన్నారు. వాలంటీర్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వారు ప్రజాసేవ చేయడానికి ముందొచ్చినటువంటి వారు. దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా నిర్ధారణ చేయడం జరిగింది. అటువంటి వారు ఇబ్బంది పడేలాగా వారి ఫోన్లను కూడా జిల్లా కలెక్టర్ గారు స్వాధీనం చేసుకోవాలని, వారు ఇటువంటి కార్యక్రమాలని కూడా జరగనీయకుండా ఫోన్ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయి అనేటువంటి విచక్షణ కూడా లేకుండా వాళ్ళు ఏదో దొంగలాగా వాళ్ళని దోపిడీదారులుగా చిత్రించి ఇటువంటి నిఘా ఏర్పాటు చేసి వారి ఫోన్లు లాక్కుంటని ఉత్తర్వులు జారీ చేయడం అనేటువంటిది చూస్తే ఎన్నికల కమిషనర్ గారు మతి భ్రమించి ఈ విధమైనటువంటి చర్యలకి పాల్పడుతున్నారా అనేటువంటి అనుమానం వస్తుంది. రోజు ఇదే పని, కొన్నాళ్ళు పోతే ఇంకో 2-3 రోజులు పోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాలూకు ఫోన్లు కూడా కార్యక్రమం తీసుకోమని ఆమె ఉత్తర్వులు జారీ చేస్తారు. మరో 4 రోజులు పోతే వీరందరూ కూడా ఓటు వేయకుండా వాళ్ళ ఓటు హక్కును కూడా ఉద్యోగుల తాలూకు ఓటు హక్కుని వాలంటీర్ల తాలూకు ఓటు హక్కుని కూడా రద్దు చేసేటువంటి ఉత్తర్వులను కూడా ఎన్నికల కమిషనర్ జారీ చేస్తాడు అనేటువంటి అనుమానం నాకు కలుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ న్యాయస్థానాన్ని ఇబ్బంది పెడుతూ కలెక్టర్లను ఇబ్బంది పెడుతూ ఇటువంటి ఉత్తర్వుల్ని ప్రతిరోజు జారీ చేస్తే జిల్లా కలెక్టర్లు ఎన్నికల నిర్వహణను ఏ రకంగా చేయగలరండి? వాళ్ళని ప్రతిరోజు ఏదో ఒక అక్రమమైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి న్యాయ విరుద్ధమైనటువంటి ఉత్తర్వులను జారీ చేస్తూ జిల్లా కలెక్టర్లను ఇబ్బంది పెట్టడం అనేటువంటిది అది ఎన్నికల కమిషనర్కి తగినటువంటి పని. ఇది ఆయన హుందాతనానికి ఆ సీటుకి మచ్చ తెచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి నేను రాజిస్తున్నాను హైకోర్టు వారిని, ఏ ఉత్తర్వు కూడా ఉత్తర్వులు వచ్చిన తర్వాత మేము వెళ్ళడం ఆ ఉత్తర్వులు రద్దు చేయమని కోరడం వారు విచారణ జరిపించిన రోజు ఇదే పని అండి. అంటే ఎన్నికల కమిషనర్ యొక్క కోర్టు ఒకటి హైకోర్టు వారు ఏర్పాటు చేస్తే అప్పుడు ఈయన సంతృప్తి పడతారనమాట. ఇంకా హైకోర్టు వారికి ఏ పని ఉండదా? ఎన్నికల కమిషనర్ చేసేటువంటి అక్రమమైనటువంటి విధానాల మీద చర్చించడమేనా హైకోర్టు వారి తరపు పని? ఆ విధంగా న్యాయమూర్తిని ఇబ్బంది పెట్టడం ఎన్నికల కమిషనర్కి చెల్లుతుందా? న్యాయబద్ధమేనా? కాబట్టి ఇటువంటి ఉత్తర్వుల్ని జారీ చేయకుండా నిరోధించడానికి ఈ వాలంటీర్ల తాలూకు ఫోన్లని స్వాధీనం చేసుకునేటువంటి